అనునయించిన తర్వాత కృష్ణుడు జోక్యం చేసుకుని అన్నాడు, ధర్మరాజా మీరు మయసభకి వెళ్ళిన మీరు మణిసభకి వెళ్ళినప్పుడు మీరు ధార్తరాష్ట్రుల వద్ద జూదం ఆడినప్పుడు నేను లేను, నేను ఎక్కడో దూరంగా ఉన్నాను, నేను ఉండి ఉంటే ఇలా జరిగేది కాదు, నేను తప్పకుండా జోక్యం చేసుకునేవాడిని, అలా మాయాద్యూతం ఆడకూడదని ధృతరాష్ట్రుడికి దుర్యోధనాదులకు భీష్మద్రోణులకు నచ్చ చెప్పి నేను ఆ ఆట ఆపి ఉండేవాడిని. కానీ ఆ సమయానికి నేను చాలా దూరంలో ఉన్నాను, సాల్వునితో యుద్ధం జరుగుతోందప్పుడు నేను ద్వారకానగరం మీదకి దండెత్తినటువంటి సాల్వుని నిగ్రహించడం కోసమని నేను బయలుదేరి వెళుతున్నాను. అది చాలా దీర్ఘకాలం జరిగింది ఆ యుద్ధం, అందుకని నేను వెనక్కి వచ్చి మిమ్మల్ని ఆదుకోలేకపోయిన నాకు ఆ పరిస్థితిని గమనించే అవకాశం కలగలేదు, కాబట్టి ధర్మరాజా నేను ఆ సమయానికి రాలేదు, ఇప్పటికీ రాగలిగానన్నాడు. నిజమే, కృష్ణ భగవానుడు నిజంగా వచ్చి ఉంటేనే రక్షించగలిగిన వాడైతే ద్రౌపదీదేవిని ఎలా రక్షించాడు? ఇప్పుడు ముందు పద్యంలోనే కదూ నేను ద్రౌపదీదేవి శరణాగతి చెప్పాను. మరి ద్రౌపదీదేవిని రక్షించిన వాడు పాండవులను ఎందుకు రక్షించలేదు? అంటే ద్రౌపదీదేవి శరణాగతి చేసింది, రక్షించాడు, పాండవులు ఎందుకు చెయ్యలేదు? పాండవులకు అసలు కృష్ణుడే జ్ఞాపకం రాలేదు. తెల్లవారి లేస్తే ఏ పని చేసినా కృష్ణ భగవాను తీసుకొచ్చి కూర్చోపెట్టి పూజ చేసి అనుమతి తీసుకుంటే తప్ప కార్య నిర్వహణ చెయ్యనటువంటి పాండవులకు అసలు కృష్ణ భగవానుడు జ్ఞాపకమే రాలేదు. అన్ని కష్టాలు పడి ఆఖరికి జూదంలో ఓడిపోయి ద్రౌపదీదేవికి అంత అవమానం జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు కృష్ణుని యొక్క స్మరణం చెయ్యలేదు. దీనిని బట్టి ఏమర్థమవుతోంది? భగవంతుని యొక్క నామస్మరణము, భగవంతుని యందు భక్తి మనం సంకల్పం చేస్తే వచ్చేవి కావు, వాటికి ముహూర్తాలు ఉండవు. ఇవాళ ద్వాదశి అండి, విష్ణు ప్రీతి పాత్రమైనటువంటి తిథి, అందుకని నేను ఇవాళ నుంచి భక్తితో ఉంటానని ముహూర్తం పెట్టుకోవడానికి అది గృహప్రవేశం కాదు, వివాహం కాదు. భగవంతుడు స్మరణలోకి రావడానికి, భగవంతుని యందు భక్తి నిలబడడానికి, భగవంతుడు ఉన్నాడన్న భయంతో తప్పు చెయ్యకుండా ఉండడానికి భగవంతుని యొక్క అనుగ్రహం ఉన్నవాడికి మాత్రమే సాధ్యం. ఎందుచేత అంటే పోతన గారు భాగవతం చేస్తూ ఒక ఆశ్చర్యకరమైన మాట అన్నారు, ఇంత ప్రపంచాన్ని నిర్వహించేటటువంటి పరమేశ్వరుడు ఎవడో ఒక్కడి చిన్న మనసులో ఎలా కుదురుకుంటాడులే అన్నాడు. అంతటా నిండిపోయిన పరమేశ్వరుడు ఒక్కడి మనసులో కుదురుకుంటాడా? కష్టం కదూ అన్నారు. అంటే ఆయనని స్మరించేటటువంటి అనుగ్రహానికి దూరం కానంత భక్తి తత్పరులై ఉండాలి. ఒకటి అంటే పాండవులు కారా? ఖచ్చితంగా పాండవులు భక్తి తత్పరులే. మరి పాండవులకు ఆ సమయమునందు కృష్ణుడు ఎందుకు స్మరణకి రాలేదు? అంటే స్మరణకి రాకుండా ఉండడమే పాండవులకు ప్రయోజనం కనుక. ద్రౌపదీదేవికి స్మరణంలోకి రావడం ప్రయోజనం, కృష్ణుడు పాండవుల స్మరణలోకి రాకుండా ఉండడం ప్రయోజనం. ఎందుకని? స్మరణలోకి రాకుండా ఉన్నాడు కనుక ద్రౌపదీదేవి వరాల యొక్క ప్రభావం చేత రాజ్యం పొందారు. అలా రాజ్యం పొందారు కాబట్టి భీమసేనుడు కోపగించాడు, ఆడది వరాలు కోరుకుంటే ధృతరాష్ట్రుడు ఇచ్చినటువంటి రాజ్యాన్ని మనం ఏలుకోవడం ఏమిటి, మన యొక్క పరాక్రమంతో సామ్రాజ్యాన్ని సంపాదించుకోవాలి కానీ అన్నాడు. అలా అన్నాడు కాబట్టి అనుజ్యూతానికి ధర్మరాజు గారు వెళ్ళాడు, వెళ్ళాడు కాబట్టి ఓడిపోయాడు, ఓడిపోయాడు కాబట్టి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశాడు, అరణ్యవాసం అజ్ఞాతవాసానికి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రత్యేకమైన పర్వానికి వనపర్వము అని, అరణ్యపర్వము అని, ఆరణ్యపర్వము అని పేర్లు వచ్చాయి. ఎందుకని? వనవాసం చేశారు కాబట్టి వనపర్వం, అరణ్యమునందు తిరిగారు కాబట్టి అరణ్యపర్వం. ఆరణ్యపర్వం ఎందుకైంది అంటే వేదముల యందు ఆరణ్యకములు అని ఉన్నాయి, అంటే అవి ఉపనిషత్తులు, అవి భగవంతుని యొక్క స్వరూప దర్శనం చేయిస్తాయి. ఈ యొక్క పర్వమంతా కూడా భగవంతుని యొక్క స్వరూప దర్శనం, మంత్రోపదేశం, వివిధ రకములైనటువంటి దేవతలు ఎటువంటి ఉపాసనా బలం చేత మనల్ని అనుగ్రహిస్తారు, ఈశ్వరానుగ్రహాన్ని పొందడానికి ఉపాసన ఎలా ఉండాలి, ఈ రహస్యాలన్నింటినీ ఉపనిషత్తులతో సమానంగా చెప్పింది కాబట్టి ప్రత్యేకంగా ఈ పర్వం ఆరణ్య పర్వం, అది దానికి ఆ పేరు రావడానికి కారణం. అందుకే
నిన్నటి రోజున 1000 మంది బ్రాహ్మణులకు నేను అన్నం ఎలా పెట్టగలను అని అడిగినటువంటి ధర్మరాజు గారికి ధౌమ్యుడు సూర్యోపాసన చెప్పాడు. సూర్యోపాసన చెప్తే ఆదిత్యుని అనుగ్రహం చేత 1000 మందికి అన్నం పెట్టగలిగినటువంటి స్థితిని ధర్మరాజు గారు పొందాడు. ధర్మరాజు గారే పొందాడా? సూర్య భగవాను నియమంతో ఆరాధించినటువంటి ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారా? ఎవరైనా అటువంటి స్థితిని పొందుతారు. అందుకే ఉపనిషద్ రహస్యములను గురు శిష్యుల మధ్య ఉపదేశంగా, గురు శిష్యుల మధ్య ఉన్నటువంటి ఉపదేశ రూపమైనటువంటి అనుష్ఠాన సంబంధమైన రహస్యములను ఆవిష్కరించినటువంటి పర్వం కనుక ఇది అరణ్య పర్వం. కాబట్టి వాళ్ళు వనవాసానికి వెడితే తప్ప ఎందరో దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు రాదు. అంతమంది దేవతల యొక్క అనుగ్రహం పాండవులకు ఉంటే తప్ప భీష్మ ద్రోణ కర్ణాది వీరులను యుద్ధంలో జయించడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకే తొందరపడి యుద్ధం చేస్తారేమో, వీళ్ళని వనవాసానికి పంపి ఆ వనవాస కాలంలో వాళ్ళు ఖాళీగా కూర్చోకుండా వేదవ్యాసాది మహర్షులు వచ్చి చేసినటువంటి ఉపదేశ కారణం చేత చేసినటువంటి తపస్సు వలన దేవతల యొక్క అనుగ్రహం చేత ద్విగుణీకృతమైనటువంటి అస్త్ర సంపదని పొందిన వారై కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు కాలు పెడితే వీళ్ళు శాశ్వతమైన విజయాన్ని పొంది అధర్మాన్ని రూపుమాపి ధర్మానికి పట్టం కట్టి ధరణీతలానికంతటికీ సర్వభౌములై ధార్మికమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగిన శక్తి పొందుతారు. కనుక శాశ్వతమైన ప్రయోజనము కొరకు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాన్ని తప్పించడానికి కృష్ణుడు పాండవుల యొక్క స్మరణలోకి రాలేదు తప్ప వాళ్ళు భక్తులు కాలేదే కాదు, కాబట్టి రాకుండా ఉన్నవాడు కాడు. అది సిద్ధాంతం. అందుకని సభాపర్వం వెనక ఈ పర్వం రావడానికి, ఈ పర్వానికి అన్ని పేర్లు రావడానికి కారణం అది. అందుకే ఈ పర్వం చాలా శక్తివంతమైనటువంటి పర్వం. ఈ పర్వాన్ని విన్న కారణం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో అలా విన్న వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అందుకే ఆ పర్వం అంత గొప్పది. ఎందరో మహాపురుషులైనటువంటి గురువుల యొక్క పేర్లు వినపడుతుంటాయి. వాళ్ళు వెళ్ళి మంచి మాట చెప్దామని ప్రయత్నం చేస్తే వినని వాడు వాళ్ళ మాటకు పడిపోతాడు. నిన్నటి రోజున మీరు విన్నారుగా, మైత్రేయ మహర్షి మాటకి దుర్యోధనుడు పడిపోవడానికి కావలసినంత పాపాన్ని వండుకోలా ధిక్కరించి. ఎవరు వాళ్ళ మాట విన్నారో వాళ్ళు దేవతల యొక్క దర్శనాన్ని పొందుతారు. దేవతా దర్శనాన్ని పొందడం కాదు, యథార్థంగా మాట్లాడాలి అంటే ఒక్క అర్జునుణ్ణి మీరు తీసుకోండి,